డిటైల్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పోలీసులతో మంత్రి గంగుల కమలాకర్ వాగ్వాదానికి దిగారు. కండువాలు వేసుకొని రావద్దు అంటూ అడ్డుకున్న పోలీసులపై మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవరో చెప్తే తమను ఆపుతారా అంటూ పోలీసులపై మండిపడ్డారు. తాము వేసుకున్నది టిఆర్ఎస్ కండువాలు కాదు అన్నారు. కండువాలు ఆపుతారు సార్, కండువాల మీద పార్టీ గుర్తున్నా ఏ గుర్తున్నా ఆపండి. మరోవైపు పోలింగ్ కేంద్రం దగ్గర టీఆర్ఎస్ నేతల నినాదాలపై ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల నినాదాలపై సిపి సత్యనారాయణ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కండువాలు ఆపుతారు సార్, కండువాల మీద పార్టీ గుర్తున్నా ఏ గుర్తున్నా ఆపండి. కరీంనగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రెండు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కరీంనగర్లో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిపి సత్యనారాయణ నాతో ఉన్నారు. సార్, దూర ప్రాంతాల నుంచి అంటే ఓటింగ్ ముగిసిన తర్వాత దూర ప్రాంతాల నుంచి వచ్చే ఈ ఓటర్ల బ్యాలెట్ బాక్సులకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు? హుస్నాబాద్, హుజురాబాద్, ఇటు సిరిసిల్ల, వేమ్, జగిత్యాల, పెద్దపల్లి, ముఖ్యంగా మంతని ప్రాంతంలో కొంత అక్కడి నుంచి తీసుకురావడం ఆలస్యం అవుతుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఉమ్మడి కరీంనగర్లో 8 కేంద్రాలు జరుగుతున్నాయి. కరీంనగర్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ దగ్గరే. హుజూరాబాదు, మంతని, పెద్దపల్లి, హుస్నాబాద్, జగిత్యాల, కోరుట్ల, సిరిసిల్ల నుంచి పోలింగ్ ప్రక్రియ అయిన తర్వాత పూర్తి స్థాయి పోలీసు భద్రతా ఏర్పాట్ల మధ్య, అంటే బస్సులో కూడా పోలీసులు ఉంటారు, వెనకాల కూడా ఎస్కార్ట్ ఉంటుంది, జీపీఎస్ సిస్టమ్ ద్వారా వాటికి భద్రత ఏర్పాటు చేసుకుని ఎస్ఆర్ఆర్ యూజీపీజీ కాలేజీ కౌంటింగ్ కేంద్రానికి తీసుకురావడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఓటర్స్ చాలా తక్కువ అట్లాగే పోలింగ్ కేంద్రాలు కూడా చాలా తక్కువ కాబట్టి 8 బస్సులు కాబట్టి చాలా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మంతని పెద్దపల్లి లాంటి కొంత కంట్రోవర్షియల్ ప్లేసెస్ అక్కడ ఎలాంటి జాగృత చర్యలు తీసుకుంటున్నారు బందోబస్తు పరంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు పూర్తి స్థాయిలో కమిషనర్ గారు రామగుండం కమిషనర్ గారు ప్రత్యక్ష పరివేక్షణలో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు ఎందుకంటే 208 ఓట్ల కోసం పెద్దపల్లి 98 ఓట్ల కోసం మంతనిలో ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది సో ఓటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఎక్కడ కూడా ఓటర్స్ సంబంధించిన స్వేచ్ఛేత వాతావరణానికి భంగం కలగకుండా అన్ని పోలీసులు చాలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఎంత కంట్రోవర్సీ అయినా ఎన్నికల ప్రక్రియకి ఎవరైనా అవాంతరాలు సృష్టిస్తే వాళ్ళపై చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ పూర్తి సమయత్తంగా ఉంది నామినేషన్ తర్వాత పోలింగ్ జరుగుతున్న ఈ రోజు వరకు ఏమైనా ఫిర్యాదులు అందాయా చాలా మంది ప్రజాప్రతినిధులు క్యాంపులకు వెళ్ళారు మీకు ఎవరైనా తమను నిర్బంధించారని ఎవరైనా ఫిర్యాదు ఎవరు కూడా ఓటర్స్ కానీ ఓటర్స్ ఫ్యామిలీస్ కానీ బంధువులు కానీ ఎవరు కూడా ఇంతవరకు ఒక్క ఫిర్యాదు కూడా ఇవ్వలేదు ఓటర్స్ కూడా చాలా స్వేచ్ఛ ఉంటుందండి వాళ్ళు ఎవరో ఇచ్చేశారని రూములకు వెళ్ళి వాళ్ళని బలవంతంగా లాక్కొచ్చే అధికారం మాకు లేదు అన్లెస్ అంటే ఓటర్ కానీ వీళ్ళు కానీ ఇండ్యూస్మెంట్ చేస్తున్నారు లేకపోతే బంధిస్తారు లేకపోతే మమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు బెదిరిస్తున్నారని వస్తే తప్ప మేము ఇంటర్ఫీర్ అవ్వాలి తప్ప అదర్వైజ్ వీ కాంట్ డూ దట్ సో ఏదో కావాలని ఎక్కడో జరిగిపోతుంది అక్కడో జరిగిపోతుందని పూర్తి వదంతులు సృష్టించడం ద్వారా ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో చేశారు తప్ప కొంతమంది ఎవరు కూడా అది సోషల్ మీడియాలో ఆడవడం జరుగుతుంది తప్ప ఇక్కడ మాత్రం ఎవరు మాకు ఇంతవరకు ఫిర్యాదులు రాలేదు అటువంటి అవకాశం కూడా ఉందని మేము భావించట్లేదు సో మొత్తంగా కరీంనగర్ 2 స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది సిపి సత్యనారాయణ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు కరీంనగర్ పోలింగ్ కేంద్రంతో పాటు దూర ప్రాంతాల నుంచి మంతని పెద్దపల్లి హుజురాబాద్ హుస్నాబాద్ లాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చే బ్యాలెట్ బాక్సులకు భారీ భద్రత ఏర్పాటు చేశామని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఈ నెల 14న కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశామని ఆయన చెప్తున్నారు మరోవైపు ఆ బ్యాలెట్ బాక్సులు ఆ స్ట్రాంగ్ రూమ్ చేరుకునే వరకు కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కరీంనగర్